ఒక్క నిమిషం లైన్ లో ఉండరా ఏంటి నువ్వు ఇంకా స్కూల్ కి వెళ్ళదా స్కూల్ బస్ ఇంకా రాలేదండి ఈ పూటకి నన్ను మన కార్ లో డ్రాప్ చేయరు ఏం మాట్లాడుతున్నావే రోజు బస్ లేలు నువ్వు ఈ రోజు కార్ లో వెళ్తే చూసి వాళ్ళందరూ నీ గేర పెరిగిపోయింది అనుకోరా అదేంటండి నేను డ్రాప్ చేయమంది మన కార్ లో గాని పక్కింటోడి కార్ లో కాదుగా మన కారే కావచ్చే మనకింత ఆస్తి ఇన్ని కార్ లో ఉన్నా నెలకు ఒక్క రూపాయి మాత్రమే జీతం తీసుకుంటూ రోజు స్కూల్ బస్ లో వెళ్ళి పాఠాలు చెప్పొచ్చా నువ్వు ఈ రోజు కార్ లో వెళ్తా ఉంటే చూసే వాళ్ళందరూ నీ నాన్న తిట్లో తిడతా ఉంటే ఎలా భరించగలనే బయలుదేరు మీలాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం అండి చచ్చా నువ్వు దొరకడమే నా అదృష్టమే రేపు పొద్దున్న నువ్వు గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నప్పుడు చూడలేక నా కళ్ళంతా ఆనంద బస్బాలు కారిపోతా ఉండాలి మీ కోరిక తప్పకుండా నెరవేరుస్తానండి బస్సు రాకపోయినా నేను నడిచి వెళ్తానండి బయలుదేరు స్పాట్ మైల్లే డైరెక్ట్ గా వచ్చే ఏంటి వాళ్ళు బస్ లేట్ అయింది బస్ కొంచెం రిపేర్ అయిందమ్మా ఏంట్రా ఒక్క పెట్ట కూడా కనబడటం లేదు కొండ దిగితే కనబడతాయని ఏరా ఇదంతా ఎక్కింది మళ్ళీ కిందకి తిరగడానికా నేను అక్కడే చెప్పాను కదండి ఊటీ నాకు తెలియదు అని చెప్పి రోజుకు 10 రూపాయలు చెప్పిన పిట్టల స్పాట్ చూపించడానికి మాట్లాడుకున్నాం కదరా చూపించాను కదండి ఏది ఇదారా చూపించేది గింజలు చాట్ గా నిలబడు పక్షులు వాటి కోసం వాళ్ళతో నేను టకటక ఫోటోలు తీసేస్తాను ఆ గింజలు తినలోగా ఫోటో తీసేయాలి నాకు ఆకలి అంటే ఆకలిస్తే గింజలు తినేస్తావా రేయ్ చంపేస్తాను రే ముందు పంజుడు అయ్యగారి పాస్ట్ టెన్స్ ప్రజెంట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ చెప్పే కార్డు తీయమ్మ గజాల దీనికి ఇంగ్లీష్ గ్రామర్ కూడా వచ్చేంటి ఇంగ్లీష్ గ్రామరే కాదు ఊటీలో ఉంటుంది పెట్ట లాటిన్ కూడా మాట్లాడు అబ్బో మీ జీవితంలో జరగబోయేది మొత్తం దీనికి తెలుసు చా ఇది నేమాని వారి పంచాంగాన్ని నెమరు వేసింది అయ్యగారి అదృష్టం కార్డు ఎక్కడుందో తీయమ్మ ఆర్తి అగ్రవాల తీయమ్మ తీయి రామ్మ బొమ్మ మంచి బొమ్మ రామ్మ ఎంకన్న దేవుడు ఎంకన్న దేవుడు అంటే అవును అయ్యగారు ఎంకన్న దేవుడు కాళ్ళకి నమస్కారం పెట్టుకోవే చీలక జోషివా మజ్జాక పర్ఫెక్ట్ గా చెప్పేస్తున్నది కరెక్ట్ ప్లేస్ కి తీసుకొచ్చావే చెప్పు చెప్పు ఈ ఎంకన్న బాబుకి మళ్ళీ మీకు జీవితంలో అన్ని రెండే బిల్డింగులున్నా రెండే కార్లు కొన్నా రెండే భార్యలున్నా రెండే అవును అమ్మగారు ఫస్టా సెకండా నువ్వు ఉండవయ్యా నాకున్న ఏకైక బెస్ట్ ఫస్ట్ సెకండ్ వరస్ట్ అన్నమా ఎవరండో సెకండ్ నువ్వు అనవసరంగా టెన్షన్ పడకే చిలక దాని అంతటి కదా వస్తుంది ఏది పడితే తీసేస్తుంది అయినా ప్రతి దానికి అనుమానమేనా అసలు చిలక్కేం తెలిసే చిలక్కేం తెలిసనద్దు ఊటీకొచ్చిన ఓ కుర్రాన్ని చిన్న ఎన్టీఆర్ లెవెల్కి వెళ్ళిపోతాడని చెప్పింది వెళ్ళాడా యాక్సిడెంటే పెద్ద ఎన్టీఆర్ లెవెల్కే వెళ్ళిపోయాడా చూసావా వీడు చెప్పింది ఒకటి జరిగింది ఇంకోటి ఇదిగో ఈసారి పర్ఫెక్ట్ గా ఇందాక తీసిందే తీసింది అనుకో అప్పుడు నీ జాతకం నమ్ముతాను లేకపోతే అక్కడ కనపడతాను చూసావా దాంట్లో వేసి తొక్కేస్తాను అయ్యగారు తమ జాతకాన్ని రెండోసారి పరీక్షించుకుంటున్నారు ఆచితూచి జాగ్రత్తగా తీయమ్మ సోనాలి బిందిరే బిందే అయ్యగారు మనల్ని పడేసి తొక్కుతారట ఇది మన జీవితానికి జాతకానికి అగ్ని పరీక్ష ఏంటో అలా నవ్వుతున్నావు ఇందాకల ఎంకన్న దేవుడు ఇప్పుడు రావడొచ్చు కృష్ణ పరమాత్ముడు మోస్ట్ పవర్ఫుల్ ఇంతకు ముందు వెంకటేష్ ప్రసాద్ లాగా 1-2 రన్నులే ఇప్పుడు టెండూల్కర్ లాగా సెంచరీల మీద సెంచరీలు ఇదంతా ట్రాష్ నువ్వు నమ్మద్దు మరాలంటప్పుడు జాతకం చెప్పించుకోవడానికి చిలక దగ్గరకు వచ్చే ముందు ట్రాష్ అని చెప్పలేదే నీకు అనుకూలంగా రాలేదనేగా కొంచెం జరుగు దగ్గరికి రా ఇటు ఇటు నేననేది వీణి కాదు వాణ్ణి ఎవరిని అటు చూడండి సూపర్ అలాగండి ఏమండి వాడి ఇందాక నుంచి నాకు అసభ్యంగా సైకిల్ చేస్తున్నాడండి అస్తమాను దున్నపోతున్నా తిండిరా గాడిద రాస్కెల్ నిన్ను ఏమండి నువ్వెవడా తప్ప నిన్ననే తప్పుకోవా బాబు మొగుడు పక్కన ఉండగా సైకిల్ చేస్తావా పైగా నన్ను తప్పుకోమంటావా ఎక్స్క్యూజ్ మీ మీరేం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు ఇలాంటి యదవులకు ఏమర్థం అవుతుందిరా హలో
మీరు ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నారు. ఎక్స్ట్రాలు మాట్లాడేది నేను కాదు, ఎక్స్ట్రాలు చేసేది నువ్వు. అసలు ఏంటర్ నీ ఉద్దేశం? ఎవరా నువ్వు? అసలు మీరెవరండి? నేనా? దానికి మొగుణ్ణి, అది నాకు పెళ్ళం. బాగుంది, చాలా బాగుందా? ఏయ్ ఏంటర్ బాగుంది? జాతకం చెప్పించుకుంటే నా పిల్లలకి సైకిల్ చేయటమే కాకుండా ఫ్లయింగ్ కిస్ ఒకటి, ఇప్పుడేమో బాగుందంటావు. చెప్పు, మీరు అనవసరంగా రెచ్చిపోతున్నారు. నేను సైకిల్ చేసింది మా ఎలుగుబంటాడికి. ఎలుగుబంటాడుగా? ఏడాడు ఎక్కడ? అదిగో అదిగో ఎక్కడరా? నీలాంటి రోడ్ సైడ్ రోమేల గురించి నాకు తెలుసురా, నా దగ్గర నీ డ్రామాలు. ఇదిగో నేను చూపించిన పెట్టుబడి డబ్బులు. ఆ క్లాస్ ఈడు నీకు అమ్మాయిలు చూపించేవాడు, పైగా వీడి కమిషన్. పోరా. ఎక్స్క్యూజ్ మీ, వాడు పిట్ అంటున్నాడు, మీరు అమ్మాయి అంటున్నారు. పిట్ అంటే మాకు తెలియదు బాబు, ఇప్పుడే పెట్టేట్టుకొచ్చాం. ఏమంటే మీరు పెట్టేట్టుకొచ్చారో బ్యాగ్ కట్టుకొచ్చారో నాకు అనవసరం. బట్ బేసికలీ ఐఎమ్ స్టిల్ ఫోటోగ్రాఫర్. ఓకే, మెళ్ళో కెమెరా తగిలించుకుంటే ఫోటోగ్రాఫర్ అయిపోతారా? ఇక్కడ చాలా మంది మెళ్ళో కెమెరాలు ఉన్నాయి, అందరూ ఫోటోగ్రాఫర్లా. ఇదిగో ఈ మధ్య పెద్ద ఫ్యాషన్ అయిపోయిందిరా, మెళ్ళో కెమెరా తగిలించుకోవడం, జూమ్ లేడు, అమ్మాయిలు అందాలి. హలో, నేను తీసేది ఓన్లీ పిట్టల్నే. ఇదిగో మళ్ళీ పిట్టలు. ఓకే, పక్షులు. ఓకే, బర్డ్స్. బర్డ్స్ పక్షులు. యా, ఐడెంటిటీ కార్డ్ ఉందా? పోనీ, అంత ముందు తీసిన ఫోటోలు ఏమైనా ఉన్నాయా? చూపిస్తాను, అమ్మతారా? చూయించు. వన్, చూయించు. బాగా చూడండి, ఆడకాకి, పోతుకాకి, తోకెత్తిన కాకి, తోక దించిన కాకి, పిండం తింటుంది కాకి. ఆ బాబు నీ కాగోల చూసారుగా, అన్నం తీరిందా? ఏమండి ఇలా ప్రతిదానికి అనుమానించబడితే ఎలా కపరం చేస్తున్నారండి? వాట్ ఎ బ్యూటిఫుల్ లొకేషన్. ఏ ఇలా రండి రండి, కెమెరా ఇదిగోవే. ఇదేంటి రీల్ ఇచ్చావు? కెమెరా ఉంటే లాభం లేదు, రీల్ మస్ట్ గా ఉండాలని చెప్పావుగా, అందుకే అది వదిలేసి తెచ్చాను. ఆహా, మర్చిపోయానని ఎంత నీట్ గా చెప్తున్నావే. సరదాగా ఒట్టండి, హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని వస్తే ఫస్ట్ డే ని తొందర పెట్టేసా. ఎరా, పిచ్చుకల్లి గబ్బలాలని చూపిస్తావే గానీ వెరైటీ పక్షులను చూపించవేరా? అందుకే గనిక తీసుకొచ్చింది, ఇది చావకుండా. అంటే సూసైడ్ స్పాట్, చాలా మంది ఆ పైవర్క్ ఎక్కి అక్కడి నుంచి దూకు చేస్తారు. ఎన్ని తెలివితేటలరా, నన్ను కొండ మీద నుంచి తోసేసి నా ఆస్తి కొట్టేద్దామనే. అబ్బో ఆస్తి, నెత్తిమే అద్దరు పెడితే పావుడ కూడా కొనేవాళ్ళు లేడు. అదే మరి, ఇంత పెద్ద నెత్తి మీద చిన్న అద్దరు పెడితే ఎలా కనిపిస్తుందా? అసలు ఎలా కనిపిస్తుంది? ఆ కొండెక్కుదామా, ఊటీ బ్యూటీ మొత్తం కనిపిస్తుంది. బ్యూటీ కోసం అయితే నేను కొండెక్కర్లేదు, నేను రోజు అద్దంలో చూసుకుంటాను. నీ అద్దం అంత బాగుంటుందా? దీనికి చావకుండా పేరు ఎందుకు వచ్చిందిరా? నా పేరు అయిన వాళ్ళు దాని మీదకి ఎక్కి బంగి జంప్ చేసినంత సరదాగా దూకు చేస్తారు గనక. ఎలా దూకు చేస్తారా? నీ కోసం ఒకసారి చచ్చి చూపిస్తా, మొహం చూడు మొహం. మీ అందరికి ఎక్కే దమ్ము లేదు కానీ నేను ఎక్కుతా. ఓకే అన్న, అన్న అదిగో ఎలా దూకు చేస్తారన్నావా, అదిగో సూసైడ్ పార్టీ అన్న. అలా చావట్లు కక్కుతూ కష్టపడి ఎక్కుతారు. దూకే ముందు దేవుని అలా ప్రార్థించుకుంటూ వెళ్తారు. మానవత్వం మనిషిని, అసలు మీ లైఫ్ మీది కాదు, మీ తల్లిదండ్రులది. వాళ్ళకి తెలియకుండా ఇక్కడికి వచ్చా? అసలు వాళ్ళ పర్మిషన్ తోనే వచ్చా. ఇంత కిరాతక పేరెంట్స్ ని ఎక్కడ చూడలేదు. ఏయ్, మధ్యలో మా పేరెంట్స్ అంటావే, వాళ్ళు దేవుళ్ళు. దేవుళ్ళు అయితే ఎందుకు చావమని పంపించారు? అసలు బుద్ధి ఉందా నీకు? నేనేం చావడానికి రాలేదు, సీన్లు చూడడానికి వచ్చాను. చెడగొట్టావు. చావడానికి రాలేదా? సారీ అండి, మీరు సూసైడ్ పార్టీ అని మా యాదవ్ చెప్పాడండి. మీరు అలా ఒంటరిగా పరుగును పైకెళ్తుంటే ఇవాళ మీ జిందగీకి ఆఖరి దిన అనుకున్నానండి. కళ్ళ ముందు ప్రాణం పోవడం ఇష్టం లేక మిమ్మల్ని రక్షిద్దామని. అదండి జరిగింది మ్యాటర్, సారీ అండి. మీ హెల్పింగ్ నేచర్కి క్షమిస్తున్నాను. అసలు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఫోటోలు తీయడానికి. అంటే మీరు ఫోటోగ్రాఫరా? డౌటా? మీ దగ్గర కెమెరా ఉందా? ఉంది, కింద మా యదో మెళ్ళ ఉంది. అలాగా, మేము ఇక్కడికి టూర్కి వచ్చాం, వచ్చేటప్పుడు కెమెరా మర్చిపోయాం. మర్చిపోతే మాకు ఫోటోలు తీసి పెడతారా? తీసి పెడతారానా? ఏమండి, మీలాంటి అందమైన అమ్మాయిలు ఫోటోలు తీస్తే అసలు నా టాలెంట్ కి సాన పెట్టినట్టుంటుందండి. రేపు ఏంజల్ స్పాట్ కి వస్తారా? వస్తారానా? మీకంటే గంట ముందు వచ్చి మూడు కళ్ళతో వెయిట్ చేస్తానండి. మూడు కళ్ళ? వెన్నాయి, ఒకటి కెమెరా.